బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది ఇందులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేస్తారని సమాచారం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెండు స్థానాల్లో బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కొడంగల్ తో పాటు కేసీఆర్ పై పోటీగా రేవంత్ రెడ్డి కామారెడ్డిలోనూ పోటీ చేస్తారని సమాచారం మరోవైపు సిరిసిలలో కేటీఆర్ కు పోటీగా ఉత్తమ్ను పోటీలో దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది హరీష్ రావును ఓడించేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోటీలో నిలిపేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పై గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది ఇందులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేస్తారని సమాచారం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కి పోటీగా రేవంత్ రెడ్డి రెండు స్థానాల్లో బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది అదేవిధంగా కొడంగల్ తో పాటు కేసీఆర్ పై పోటీగా రేవంత్ రెడ్డి కామారెడ్డిలోనూ పోటీ చేస్తారని సమాచారం ఇక మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్ కు పోటీగా ఉత్తమ్ను బరిలోకి దించనుంది కాంగ్రెస్ హైకమాండ్ ఇక హరీష్ రావుని ఓడించేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ఆర్ బీఆర్ఎస్ ను తెలంగాణలో గద్దె దించేందుకు కాంగ్రెస్ వ్యూహాలకు సిద్ధమైంది వినూత్న రీతుల్లో ఇటు ప్రచార కార్యక్రమాల్లోనూ మేనిఫెస్టోల్లోనూ ఇటు బీఆర్ఎస్ కి ధీటుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది అలాగే అభ్యర్థుల బరిలో ముఖ్యంగా పోటీలో కూడా ఒక చోటి ఒక చోట నుంచి పోటీ చేసే అభ్యర్థుల్ని ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలపై కూడా బరిలో దించే విధంగా అధిష్టానం ఆలోచన చేస్తోంది అందులో భాగంగానే కొడంగల్ నుంచి ఇప్పటికే బరిలో ఉన్న రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ పైన కామారెడ్డి నుంచి కూడా బరిలో దించాలని చెప్పి అధిష్టానం భావిస్తోంది దీనికి రేవంత్ రెడ్డి కూడా నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యం అలాగే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతల పైన పోటీ చేస్తే కనుక ఇటు ఓటర్లు కూడా ఇటు కాంగ్రెస్ వైపు బొగ్గు చూపే అవకాశం ఉంటుంది అని చెప్పి అధిష్టానం భావిస్తుంది ఎందుకంటే ఈటల రాజేందర్ ఇప్పటికే హుజురాబాద్ లోను అలాగే కామారెడ్డిలోనూ ముఖ్యంగా గజ్వేల్ లోను పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది సో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు సో కాంగ్రెస్ నుంచి కూడా అంత టఫ్ ఐటర్ఎస్ కి ఇస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఒక సంకేతంగా ఇటు రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి కీలక నేతల్ని కీలక అభ్యర్థులపైన బరిలో ఉంచాలని చెప్పి భావిస్తుంది అందులో భాగంగానే ఇటు కేసీఆర్ పైన కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యంగా హుజూర్ నగర్ నుంచి అలాగే ఇటు సిద్దిపే సిద్దిపేట నుంచి కూడా ఇటు కేటీఆర్ పైన పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉంది అలాగే భువనగిరి నుంచి పోటీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇటు సిరిసిల్లలో పోటీ పడుతున్న హరీష్ రావుపై పై పోటీ చేయించాలన్న ఆలోచన అధిష్టానం ఉంది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత ముఖంగా సుముఖత వ్యక్తం చేయనట్లుగా తెలుస్తుంది ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు కూడా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీలో ఉన్న పరిస్థితి ఉంది అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు సో వారి కుటుంబానికి సంబంధించి మూడు స్థానాల్లో పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పి ఈ నేతలు భావిస్తున్నారు కాబట్టి సో ఇది పార్టీ కేడర్లో ముఖ్యంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అందులో భాగంగానే వీళ్ళు కొంత సుముఖత చూపని పరిస్థితి ఆ స్థానాన్ని ఇతరులకు కేటాయిస్తే ఎందుకంటే ఆయన నియోజకవర్గాల్లో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న నేతలు కూడా అక్కడ పోటీ చేయాలని చెప్పి మొదటి నుంచి భావిస్తున్న వారు ఉన్నారు కాబట్టి సో వారికి కేటాయించాలన్న ఉద్దేశంలో ఈ నేతలు ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం తాను ఎక్కడి నుంచైనా సరే ఇటు కేసీఆర్ పైన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలను అయితే అధిష్టానానికి ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా బీఆర్ఎస్ని ని ఇదొక రకమైన వ్యూహంగా వీరు భావిస్తున్న పరిస్థితి ఎందుకంటే కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో వారికి పోటీగా మరికొంతమంది ఇటు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇటు కీలక బీఆర్ఎస్ నేతలు పోటీ చేసే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు చీల్చొచ్చు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది సో అందులో భాగంగానే ఇటు కీలక నేతల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్ని బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ నేతల పైన పోటీకి బరిలో దింపనున్నట్లుగా సమాచారం అందుతుంది సో ఇంకా సెకండ్ లిస్ట్ కి సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం పదకొండు గంటలకి రేవంత్ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క అలాగే మాణికరావు ఠాకరే ప్రెస్ మీట్ ఉంది ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండే అవకాశం ఉంది ఈ రోజు రేపటిలోపుగా ముఖ్యంగా జాబితా పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా కొందరు నేతల చేరికలు కాంగ్రెస్ పార్టీలోకి ఉండబోతున్నాయి కాబట్టి సో వారికి కేటాయించే సీట్ల పైన కొంత అనిశ్చితి నెలకొంది సో కొత్తగా చేరే నేతలకి ఇవ్వాల్సిన సీట్లు అలాగే వామపక్షాలతో పొత్తులో భాగస్వామ్యంగా ఉన్న సీట్లు అలాగే ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఎక్కడైతే సమస్యాత్మక స్థానంలో వాటికి సంబంధించిన సీట్ల పైన మినహాయించి మిగతా నలభై స్థానాల వరకు సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది అయితే మనకంతున్న సమాచారం ప్రకారం ఏసీసీ వర్గాల నుంచి ఒకటేసారి మొత్తం అన్నిటికీ జాబితా ప్రకటించాలన్న ఆలోచన కూడా ఉంది అని చెప్పి ఆ నేతలు చెప్తున్నారు సో అదెంత వరకు సాధ్యమవుతుందనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఇప్పటికే రెండో జాబితా ఎప్పుడు వస్తుంది ప్రచార కార్యక్రమాలకు ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి కాంగ్రెస్ కేడర్ అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఆశావాహులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో త్వరగా లిస్టు విడుదల చేయాలని చెప్పి కూడా ఆశావాహుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న పరిస్థితి ఉంది సో చూడాలి ఈ రోజు ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ అలాగే సీఈసి స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయితే ఉంది స్క్రీనింగ్ తర్వాత ముఖ్యంగా మళ్లీ సీఈసి ఈ రోజు వివిధ వేరే రాష్ట్రాలకు సంబంధించిన సీఈసి ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే రేపు ఆ ముఖ్యంగా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరతారా లేక ఈ రోజు ఇప్పటికే వచ్చింది అని చెప్పి సమాచారం అందుతుంది వాళ్ళు ఈ రోజు ఢిల్లీ వస్తే కనుక రాహుల్ గాంధీ అలాగే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత వెనువెంటనే అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేసే ఆలోచనలో ఏసీసీ అధిష్టానం ఉంది మొత్తం వామపక్షాలతో పొత్తుకు సంబంధించి కూడా వీరంత తొందరగా తేల్చాలి ఈ నాంచుడి ద్వారా పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న భావనలో కూడా అధిష్టానం పెద్దలున్న పరిస్థితి ఉంది సో ఈ రోజు వామపక్షాల పొత్తులు అలాగే వారికి కేటాయించే స్థానాలకు సంబంధించి మిగతా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం ఒకేసారి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారా సమస్యాత్మకమైన స్థానాలకి ఆయా అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో ఉంచి మరో జాబితా విడుదల చేస్తారని మాత్రం మనం వేచి చూడాలి గోపి అదేవిధంగా కొన్ని స్థానాలకైతే పేర్లను ఏకగ్రీవంగా అందరూ ఏకీభవించినట్టుగా తెలుస్తోంది మరి సమస్యాత్మక సమస్యాత్మక ప్రాంతాల్లో అభ్యర్థుల్ని అభ్యర్థిని ప్రకటించేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఎస్ సార్ ప్రధానంగా ఒక ఒకటి ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాలకు సంబంధించి సమస్య అనేది నెలకొంది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి సీనియర్లుగా ఉన్న నేతలు గత ఎలక్షన్స్ లో ఓడిపోయిన నేతలు మధు అష్కి గౌడ్ గాని పొన్నం ప్రభాకర్ గాని మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటువంటి కొంతమంది నేతలు గతంలో ఎలక్షన్స్ లో ఓడిపోయిన పరిస్థితి ఉంది సో వాళ్ళకి మళ్ళీ సీట్ ఇవ్వాలా అక్కడ గ్రౌండ్ ఉందా వాళ్ళకి సర్వేలు ఏం చెప్తున్నాయి అలాగే క్షేత్రస్థాయిలో వారు మళ్ళీ ఎన్నికల బరిలో ఉంటే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని సామాజిక సమీకరణ ఆధారంగా క్షేత్రస్థాయిలో స్థాయిలో రాజకీయ పరిణామాలు అలాగే ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థుల కేటాయింపు అనేది జరుగుతుంది సో ఒక ఎవరినైనా ముఖ్యంగా ఆ సీట్ నుంచి బరిలో దించకుండా తప్పించాలని భావిస్తే మాత్రం వారిని బుజ్జగించే కార్యక్రమాలను ఇప్పటికే ముఖ్యంగా ఏసీసీ అధిష్టానం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి రెడ్డికి ఎవరైతే ఎంపీలుగా ఉన్నారు సో వారికి ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళని వాళ్ళతో మీరు మాట్లాడండి ముఖ్యంగా భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం పార్టీలోనూ అలాగే ఆ పదవుల్లో కూడా అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పండి పార్టీ నుంచి వీడకుండా ఇతర పార్టీలో చేరకుండా రెబల్స్ గా పోటీ చేయకుండా సో వారిని ముందస్తుగానే బుజ్జగించి వాళ్ళకి ఒక అస్యూరెన్స్ ఇచ్చినట్లయితే గనక వాళ్ళు పార్టీ వీడే అవకాశం ఉండదు పార్టీ అంతా ఐక్యంగా ఉందని చెప్పి ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్తుంది సో ఎన్నికల ముఖ్యంగా ఎన్నికల ప్రచారాల్లో కానీ అలాగే పోటీలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది సో దానికి సంబంధించిన బాధ్యతలు ముగ్గురు కూడా అప్పగించినట్లుగా సమాచారం సో ఎవరైతే టికెట్ రాదు ముఖ్యంగా టికెట్ ఒక వారికి కాకుండా మరో అభ్యర్థికి కేటాయిస్తారో సో వారి గెలుపు కోసం కూడా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఇటువంటి అన్ని అంశాలను కూడా ఆయా నేతలకి ఈ ఎంపీలంతా కూడా వివరించబోతున్నారు సో ఆకర్షణతో కూడా ఇప్పటి నుంచే ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే అశ్యూరెన్సెస్ కూడా ఇప్పుడే ముఖ్యంగా ఎవరైతే టికెట్ రాని వారు ఉంటారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది ఇంకా ఢిల్లీకి ఆశావాహుల రాక కూడా మొదలైంది మళ్ళీ ముఖ్యంగా గతంలో ఏ విధంగా అయితే బీసీ నేతలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వచ్చారో సో ఇప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న స్థానాలకు సంబంధించిన ఆశావాహల్ అంతా కూడా మళ్లీ ఢిల్లీ వస్తున్నారు సో ఎప్పుడెప్పుడు ఈ జాబితా విడుదలవుతుందని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సో వారితో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా మిగతా పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుస్తుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపిక పైన ముఖ్యంగా బిజీ బిజీగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఢిల్లీలో నెలకొంది సో చూడాలి ఎప్పటి వరకు స్పష్టత వస్తుంది ఆ నేతల బుజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో ముఖ్యంగా ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో స్థానాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యంగా కొలిక్కి తీసుకొస్తారో ఆ స్థానాలకు సంబంధించిన జాబితా అనేది మనం వేచి చూడాలి ఈ రోజు రేపటిలోగా ఒక స్పష్టత అయితే ఈ సెకండ్ లిస్ట్ పైన అలాగే థర్డ్ లిస్ట్ పైన ఒక వచ్చే అవకాశం ఉంది ఓకే గోపి